रागी सेमिया हाफ कप कोर्र सेमिया हाफ कप पालु मूड कप्पुलु बेल्लम ओकटिन्नर कप्पु जीडिपप्पु रेंडु स्पूनलु किस्मिस रेंडु स्पूनलु बादाम रेंडु स्पूनलु दोसपप्पु रेंडु स्पूनलु नेय्यि रेंडु स्पूनलु రాగులు కొర్రలు సెమ్మికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూసాం కదా, మరి దీని స్పెషాలిటీ ఏంటి అసలు? సో చూడటానికి సేమ్యా అని అనుకున్నాను, ఒకటి సేమ్యాలా కనిపిస్తుంది. నార్మల్ గా సేమ్యాలానే ఉంటుందండి ఇది. అంటే ఇది కొర్రలతో తయారు చేసిన సేమ్యాలు దొరుకుతాయా? ఓకే, దొరుకుతాయండి. మామూలుగా మనం తయారు చేసుకునే సేమ్యా దేంతో తయారు చేస్తారు? అది మైదాతో చేస్తారు. ఓకే, సో ఇవి కొర్రలతో. సో దేంతో కావాలంటే అట్లా దొరుకుతాయి? రాగిలతో చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ సెంటర్ అని ఇక్కడ రాజేంద్ర నగర్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారన్నమాట. ఓకే, మిల్లెట్స్ తో అటుకులు చేయటం ఒకటి, ఇదొకటి. అంటే పిల్లలు అందరూ ఆల్రెడీ ఈ సేమ్యాలకి పాస్తాలకి అలవాటు పడి ఉన్నారు కాబట్టి పాస్తా కూడా చేస్తున్నారు. ఓకే, సో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ వేలోనే వెళ్ళలేను, వీటితోటి ఎలా తయారు చేయాలనేది తయారు చేసి చూపిస్తున్నారు. ఓకే, ఫైన్. సో అచ్చంగా చూసారు కదా, మంచిగా మనం సేమియా కూడా మిల్లెట్స్తోనే తయారు చేసుకోవచ్చు. అంటే మనకు కావాల్సిన ఏ రెసిపీ అయినా కూడా మిల్లెట్స్తోనే తయారు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పుడు అంత ఫాస్ట్గా టెక్నాలజీ కూడా డెవలప్ అయింది. సో ఇప్పుడు మనం కొర్రలు అలాగే చూడండి రాగులు, సో రాగి కలర్లోనే ఉంది. సో రెండింటిని మిక్స్ చేసి ఇప్పుడు పాయసం తయారు చేయబోతున్నారంట. ఓకే, సో ఫస్ట్ ఏం తయారు చేసు అంటే ఏం చేయాలి? ఒక గిన్నె తీసుకుని దాంట్లో పాలు తీసుకోవాలండి. పాయసానికి ఒక పాట్ పాట్లనా? కర్రలు పోయి ఒకటే పెట్టలేకపోతున్నాం కానీ మిగతా అన్నీ సేమ్ టు సేమ్. అప్పుడు ఎలా తయారు చేసేవారు అన్నీ అలా? పాలు తీసుకోవాలి మనం తాగడానికి, సేమ్యా తాగడానికి వీలుగా కొంచెం పాలు ఎక్కువ తీసుకున్నాం. పాలు మరుగుతూ ఉంటాయి ఈ లోపు మనం దీన్ని కొంచెం నేతిలో కొద్దిగా వేపుకోవాలన్నమాట. ఓకే, సో టేస్ట్ కూడా బాగుంటుంది. బాగుంటుంది నేతితో వేపితే. ఇది ఓకే కదా? అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేస్తారా నేతిలో, లేకపోతే ముందు ఈ రెండు వేపి పాలల్లో వేసేద్దాం? ఈ లోపు ఉడుకుతూ ఉంటుంది కదా, మనం డ్రై ఫ్రూట్స్ వేపుదాం అన్నమాట. ఓకే, కొద్దిగా నెయ్యి తీసుకుని కొంచెం వేపటానికి సరిపడుతుంది. సేమియా రెండు ఏదో ఒకటి కూడా తీసుకోవచ్చు, అది వైట్ గానీ ఇది కొంచెం బ్రౌనిష్ కలర్ లోని బాగుంటుంది అన్నమాట చూడటానికి. ఓకే, కాంబినేషన్ బాగుంటుంది. లేదంటే ఓన్లీ రాగి కూడా చేసుకోవచ్చు, మరి బ్లాక్ గా అనిపిస్తుంది కదా. సో రాగులతో మనం తయారు చేసుకునేది ఇంకా రాగి సంకటి, రాగి అంబలి, అంబలి జావా, ఇలా మనం సేమియా తయారు చేసుకోవడానికి ఇప్పుడు అందుబాటులో ఉంది. రాగి అట్టు కూడా చేసుకోవచ్చు. రాగి అట్టు, రాగి అట్టు మనం చూపిస్తాను అది కూడా నేను. మనకి ఎక్కువ అందుబాటులో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండింది రాగులే కదా. రాగులే, రాగులు జొన్నలు ఈ రెండు రెగ్యులర్గా మధ్యలో కూడా ఎక్కడ ఆపకుండా తిన్నది అదొక్కటే మనం. సో చిరుధాన్యాల్లో కూడా రాజు ఎవరంటే రాగులని అంటారు. సో చాలా హెల్త్కి చాలా చాలా మంచిదంట. ఐరన్ చాలా బాగా ఎక్కువగా ఉంటుంది రాగుల్లో. అండ్ మదర్ ఫీడింగ్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో, సో వాళ్ళు రాగులు తీసుకుంటే వాళ్ళకి ఫీడింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు మన పెద్దలు. అలాగే ఈ కొర్రలు తినడం వల్ల ఏంటంటే మనకి మూర్చ రోగాలు, కొంచెం నరాల బలహీనత అవన్నీ ఉన్న వాళ్ళు కూడా ఈ కొర్రలు పనిచేస్తాయి బాగా. ఇప్పుడు కొత్తగా పార్కిన్సన్ అని ఈ ఏమంటారు బోన్స్కి సంబంధించి, అంటే బోన్ వీక్ అయిపోయి మెత్తబడిపోయి వాళ్ళు ఒకలాంటి షేకింగ్ కింద వచ్చేస్తుంది అనమాట. అంటే ఏ పని కూడా చేసుకోలేరు వాళ్ళకి. కొర్రలు తింటే నెమ్మదిగా తగ్గుతుంది వాళ్ళకి. ఇది కొంచెం ఎగితే సరిపోతుంది మనం దాంట్లో కలుపు. ఓకే,
సేమియా ఎలా ఉడకపెట్టుకుంటాం అలా కొంచెం ఓకే 5 మినిట్స్ లో ఉడికిపోతాయి అన్నీ. డ్రై ఫ్రూట్స్ మళ్ళీ కొంచెం నెయ్యి తీసుకుని డ్రై ఫ్రూట్స్ వేపుకుందాం. జీడిపప్పు కిస్మిస్ కొంచెం బాదం పప్పు ఇలా చిన్న పలుకుల కింద తీసుకుని కొంచెం వేసుకోవాలి. ఇది దోసపప్పు. ఇన్ని ఖచ్చితంగా వేసుకోవాలని కాదు, అవైలబుల్ ఉన్నంత వరకు వేసుకోవచ్చు అన్నమాట. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటాము అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే జనరల్గా మనం పాయసంలో ఎక్కువగా జీడిపప్పు కిస్మిస్ యూస్ చేస్తుంటాం కాబట్టి సో అవి కూడా అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు. బెల్లం అనేది లాస్ట్లో వేస్తారా? బెల్లం లాస్ట్లో వేద్దామండి, ఉడికిపోయిన తర్వాత, లేదంటే కొంచెం ఇరిగిపోతుంది వేడిలో వేస్తే. ఆ బెల్లం కూడా ఏం తీసుకున్నాం, నార్మల్ బెల్లమేనా? ఇది ఆర్గానిక్గా పండించింది మనది. ఇది వేపుకుని దాంట్లో వేసేసుకోవచ్చు డైరెక్ట్గా. సో బెల్లాన్ని దించే ముందు వేస్తే పాలు విరిగిపోకుండా ఉంటాయా? అంటే కంప్లీట్గా ఆఫ్ చేసేసుకొని తర్వాత ఆపేసుకున్నాకనే వేద్దాము. ఇదైతే ఇప్పుడు వేసుకోవచ్చు. హెల్దీ డైట్ కాబట్టి అలానే ఫాలో అవుతున్నాం కాబట్టి మనం షుగర్ అనేది వాడట్లేదు. ఇప్పుడు ఆపేసి కొంచెం వేడి తగ్గాక బెల్లం వేస్తే కరిగిపోతుంది. ఇంకా వేడికి ఇంకా ఉడికిపోతుంది చూడండి, కొండ కదా ఇది. ఇది బెల్లం వేసుకుందాం. మనం దేంట్లోని పంచదార యూజ్ చేయట్లేదు, అన్ని బెల్లమే వేస్తున్నాం. బెల్లంతో తయారు చేసిన ఇలాంటిది ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళు తినొచ్చు అంటారా? తినొచ్చండి. దీంట్లో కొంచెం ఇలాచి పొడి వేసి ఒకసారి మూత పెట్టేయండి, ఈలోపు బెల్లం కూడా కరిగిపోతుంది. ఎక్కువ కలపాల్సిన అవసరం ఏం లేదండి. ఓకే, సో రాగులు కొర్రలు పాయసం రెడీగా ఉంది, కొంతసేపట్లో మనం సర్వ్ చేసుకుందాం. సో రాగులతో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే కొర్రలతో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, సో అవి తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం మన శరీరానికి? అదే రాగి అంటే అనుకున్నాం కదా, రక్తహీనతను తగ్గిస్తాయి రాగి. ఏ రూపంలో తిన్నా కూడా మనకి పనిచేస్తుంది. అలాగే కొర్రలు నరాల బలహీనతకి అంటే బలంగా కూడా ఉంటుందండి, మిగతా వాటి మీద పుష్టికరమైన ఆహారం అని చెప్పొచ్చు కొర్రలు. సో అలాగే ఈరోజు మనం లిటిల్ మిల్లెట్ కూడా తీసుకుందాం. లిటిల్ మిల్లెట్ అంటే సామలు. సో సామలతో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎక్కువగా ఒక్క మనం స్త్రీలకు మాత్రమే చెప్పుకున్నాం, సో పీసీఓడి థైరాయిడ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి యూస్ అవుతుందని. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎవరికైతే ఉంటాయో సో సామలు బాగా హెల్ప్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం స్పామ్ కౌంట్ తగ్గిపోతున్న వాళ్ళకి సో జెంట్స్కి కూడా బాగా యూస్ అవుతుంది సామలు. అట్ ద సేమ్ టైం మనం రాగులు తీసుకుందాం ఈరోజు. సో రాగులతోటి సేమియా కూడా తయారు చేసుకుంటున్నాం. సో రాగులు మనకి సమ్మర్లో బాగా తీసుకుంటే ఎక్కువ యూసెస్ ఉంటాయని చెప్తారు. సో ఎవరికైతే బాగా థర్స్టీ ఫీలింగ్ ఉంటుందో, దాహం ఎక్కువ వేస్తుందో, సో రాగులు తీసుకుంటే దాహాన్ని కంట్రోల్ చేస్తుందంట, చాలా చలవ చేస్తుంది. సో హీట్ బాడీ ఎవరైతే ఉంటుందో సో వాళ్ళు తీసుకుంటే బాగా చలవ చేస్తుంది, అజీర్తి సమస్యలు కూడా తగ్గుతాయి, ఉల్లటి తేనుపులు ఇలాంటివి ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో అవన్నీ క్యూర్ అయిపోతాయి. సో మన హెల్దీగా ఉండాలంటే ఆల్ మిల్లెట్స్ మనకి హెల్ప్ చేస్తాయని చెప్పచ్చు, ఒక్క మాటలో చెప్పచ్చు అంటే. ఇది తీసేద్దామా, సర్వ్ చేసుకుందామా? ఓకే, వేడి వేడిగా కొర్రలు రాగుల పాయసం రెడీగా ఉంది. మంచి స్మెల్ వచ్చేస్తుందండి, ఇలాచీ పౌడర్ వేశారు కదా, యమ్మీగా కనిపిస్తుంది. మరి దీన్ని టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. రాగి కొర్రల సేమియాకి కావాల్సిన పదార్థాలు, రాగి సేమియా అరకప్పు, కొర్ర సేమియా అరకప్పు,
పాలు 3 కప్పులు, బెల్లం 1.5 కప్పు, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్, కిస్మిస్ 2 టేబుల్ స్పూన్, బాదం 2 టేబుల్ స్పూన్, దోసపప్పు 2 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్. రాగి కొర్రల సేమియా తయారు చేసే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాట్ పెట్టి అందులోని పాలు పోసి మరిగించాలి. మరో పక్కన ఇంకొక బాండి పెట్టి దానిలో కొంచెం నెయ్యి వేసి రాగి సేమియా కొర్ర సేమియా వేసి దోరగా వేపి ఈ మిశ్రమాన్ని మరిగిన పాలలో కలిపి ఉడికించాలి. మళ్ళీ బాండీలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్, బాదం, దోసపప్పు వేసి వేయించి సేమియాలో కలపాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ తయారైన సేమియాలో బెల్లం వేసి యాలకుల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే రాగి కొర్రల సేమియా రెడీ.